నమస్కారం. మనం ఈ వీడియోలో చాచా జాజా ఎలా రాయాలో తెలుసుకుందాం. మనకి ఈ అక్షరాలు రాయడానికైతే కొలతలు అనేవి చాలా అవసరం. కావున నేను కొలతలు అయితే తీసుకుంటున్నాను, అది మీరు గమనించగలరు. చూడండి, చా రాస్తున్నాను నేను. మీకు రెండు రకాలుగా చూపిస్తాను. అందులో మొదటి రకం ఇలా మీకు చా అనేది రాసి చూపిస్తున్నాను. అలాగే మనం ఇలా కిందన ఒక ఇంచు వెడల్పు చేసుకోవాలి, అప్పుడే అక్షరానికి అందం అనేది వస్తుంది. నేను మీకు ఈ అక్షరాలు అయితే మామూలుగా చూపిస్తున్నాను. మీరు దీనిలో రకరకాలైన కలర్ మిక్సింగ్ చేసుకోవచ్చు, అలాగే రకరకాలైన డిజైన్స్ కూడా ఇలాంటి అక్షరాలలో మనం వేసుకోవచ్చు. ఇది బ్రష్ ఫ్లాట్ బ్రష్ అండి, 4వ నంబర్ బ్రష్. మీకు కరెక్టుగా కనిపించడానికి నేను కెమెరా అనేది కొంచెం క్రాస్ పెట్టుకొని చూపిస్తున్నాను. మీకు కరెక్టుగా కనిపించడానికి నేను కెమెరాను అయితే కొద్దిగా క్రాస్ పెట్టుకొని మాత్రం మీకు చూపిస్తున్నాను. నేను ఎలా బ్రష్ పట్టుకున్నానో ఎలా తిప్పుతున్నానో అనేది మీరు గమనించాల్సి ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం జాజాలు ఎలా రాయాలో తెలుసుకుందాం. ఇలా పైన ఒకటి చిన్న రౌండ్ వేసుకొని అలాగే కిందన కొద్దిగా పెద్దగా రౌండ్ వేసుకొని ఇలా మనం జ అనేది అయితే ఇలా రాస్తుంటాము. కొద్దిగా ఇలా కింది వైపున 1 ఇంచ్ అయితే వెడల్పు చేసుకోవాలి. మనం మన తెలుగు అక్షరాలు గుండ్రంగా రాయాల్సి ఉంటుంది, అప్పుడే అక్షరాలు అనేవి మనకు అందంగా కనిపిస్తాయి. మీకు నెక్స్ట్ వీడియోలోనైతే టాటా డాడ్డా. నెక్స్ట్ వీడియోలో మీకు రాసి చూపిస్తాను. ఇది పెద్ద జయ అండి. కిందన కూడా మనం 1 ఇంచ్ అనేది కరెక్టుగా ఈ రెండు సైజులు కూడా ఒకేలా కనిపించేలా వేసుకోవాలి, అప్పుడే మనకు అక్షరం అనేది అందంగా కనిపిస్తుంది. ఇవి అక్షరాలు ఇప్పుడు మీకు 2వ రకమైన అక్షరాలుగా ఎలా రాయాలో మీకు చూపిస్తాను. ఈ అక్షరాలు రాయడానికి చాలా సులువు, అలాగే చూడటానికి కూడా అందంగా కనిపిస్తాయి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలండి.